హాయ్ అండి, వెల్కమ్ టు యుక్తి కిచెన్. నేను మీ శ్యామల. ఈరోజు మన యుక్తి కిచెన్లో టుడే రెసిపీ వచ్చేసి బ్రెడ్ పిజ్జా. బ్రెడ్ పిజ్జాని సింపుల్గా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దామా. దీనికోసం కావలసిన పదార్థాలు ఆనియన్ ముక్కలు, టమాటో ముక్కలు మరియు క్యాప్సికమ్ ముక్కలు, కొద్దిగా చీజ్. ముందుగా 4 బ్రెడ్ స్లైసెస్ని తీసుకొని ఆ తర్వాత బ్రెడ్ పైన పిజ్జా సాస్ని యాడ్ చేసుకోండి. ఇలా సరిపడా పిజ్జా సాస్ని యాడ్ చేసిన తర్వాత స్పూన్తో బ్రెడ్ మొత్తానికి ఇలా అప్లై చేసుకోవాలి. చూపిస్తున్నాను చూడండి, ఇలా 4 బ్రెడ్ స్లైసెస్కి ఇలా అప్లై చేసుకున్న తర్వాత చీజ్ని బ్రెడ్ పైన వేసుకోండి. చీజ్ని యాడ్ చేసిన తర్వాత ఆనియన్ ముక్కలను కూడా యాడ్ చేసుకోవాలి. ఆనియన్ ముక్కలని యాడ్ చేసుకున్నాం కదా, ఆ తర్వాత టమాటో ముక్కలను కూడా యాడ్ చేసుకోవాలి. ఇలా టమాటో ముక్కలను కూడా యాడ్ చేసుకున్న తర్వాత కొద్దిగా క్యాప్సికమ్ ముక్కలను కూడా యాడ్ చేసుకోండి. క్యాప్సికమ్ ముక్కలను యాడ్ చేసిన తర్వాత మరి కాస్త చీజ్ని బ్రెడ్స్ పైన వేసుకోండి. ఇలా ఎంత ఎక్కువ చీజ్ వేస్తే అంత టేస్టీగా ఉంటుందండి. చీజ్ని యాడ్ చేసిన తర్వాత లాస్ట్లో మీ స్పైసీనెస్కి తగ్గట్టుగా చిల్లీ ఫ్లెక్స్ని వేసుకోండి. చూడండి, చూడడానికే చాలా చాలా కలర్ఫుల్గా ఉంది కదా. ఇలా రెడీ చేసుకున్న బ్రెడ్ పిజ్జాలని ఓవెన్లో పెట్టుకొని హీట్ చేసుకోవాలి. ఇప్పుడు ఓవెన్ని స్టార్ట్ చేసుకొని 90 డిగ్రీస్లో 10 మినిట్స్ పాటు హీట్ చేసుకోండి. నేను ఇక్కడ ఓన్లీ పైన హీట్ని పెట్టుకున్నానండి. చూడండి, ఇలా ఒక 10 మినిట్స్ పాటు కుక్ చేసిన తర్వాత ఓవెన్ని ఆఫ్ చేసుకోండి. 10 మినిట్స్ తర్వాత ఓవెన్ని ఆఫ్ చేసుకోండి. చూడండి, ఇక్కడ మన టేస్టీ టేస్టీ బ్రెడ్ పిజ్జా అనేది రెడీ అయిపోయిందండి. చూస్తుంటేనే నోరూరిపోతుంది కదా. చీజ్ కూడా కరెక్ట్గా మెల్ట్ అయిపోయిందండి. ఓవెన్లో నుంచి ఈ బ్రెడ్ స్లైసెస్ని బయటకు తీసుకొని ఇలా కట్ చేసుకోండి. చూడండి, టేస్టీ టేస్టీ బ్రెడ్ పిజ్జా అనేది రెడీ అయిపోయింది. చూశారు కదండి, ఈరోజు రెసిపీ చాలా చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చండి. పిల్లలు స్కూల్ నుంచి రాగానే ఇలా ఒకసారి ట్రై చేయండి, చాలా చాలా టేస్టీగా ఉంటుంది. అలాగే పిల్లలు కూడా ఎంజాయ్ చేస్తారు. ఇంకెందుకు ఆలస్యం, ఈసారి ఒకసారి మీరు ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.